హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక్క లేనిది ఒక్క పొడి చేసే విధానం చూపిస్తాను. చాలామందికి ఒక్క వేసుకునేది అలవాటు ఉంటుంది, ఒక్క పొడి. ఆ ఒక్క పొడి లేకుండా ఇది హెల్తీగా అప్పుడు అది ఎప్పుడు వేసుకుంటామో అలా టీ తాగినాక భోంచేసినాక వేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను, చూడండి. దీనికి అగసెలు, వాము, సోంపు, తెల్ల నువ్వులు, ఇవన్నీ గిన్నె గిన్నె ఒక్కొక్క గిన్నె తీసుకోవాలి. మీకు ఎక్కువ తక్కువ కొలతలు కానీ చేసుకోవచ్చు, సమానంగానేం లేదు. మీది ఏది ఎక్కువ ఇష్టపడతారో అది ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాముని వేడి చేస్తున్నాను, చూడండి. కొంచెము కలర్ చేంజ్ అయ్యి స్మెల్ బాగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలి. తర్వాత నేను సోంపు తీసుకుంటున్నాను. ఇది కన్నా డైజెషన్కి చాలా మంచిది. సోంపు కానీ వాము కానీ నువ్వులు కానీ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇప్పుడు కలర్ మారుతుంది. కలర్ మారి స్మెల్ గానా వేరే ఘమఘమ అనే స్మెల్ వస్తుంది. అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే మీరు వేయించాలి. తర్వాత నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. దీని గానా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు తెలుగు అంత బాగా రాదు, మాది కర్ణాటక. అయినా నేను తెలుగు మా వ్యూవర్స్ కోసరం తెలుగులో ప్రయత్నం చేస్తున్నాను. ఇది అగసెలు, ఫ్లాక్స్ సీడ్స్ అని కానీ అంటారు. ఇది దీని గురించి అంటే చెప్పలేము, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి. చూడండి, ఇది కానీ మీడియం ఫ్లేమ్ అనే పెట్టి వేయించాలి. అది ఎలా అంటే కలర్ మారాలి, చిటపట చిటపట అని కొంచెం అంటుంది. అంతవరకు నిదానంగానే అన్ని డ్రైగానే రోస్ట్ చేయాలి, ఏమీ వేసే అవసరం లేదు. చూడండి ఎలా విడివిడిగా అయినాయి, చూడండి. అంటుకోకుండా విడివిడిగా కావాలి. కలర్ చేంజ్ అయినాక చిటపట అంటాయి, అంతవరకు వేయించాలి. ఎక్కువ వేస్తే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కరెక్ట్గా వేయించాలి. దీని నుంచి హెల్త్కి చాలా బెనిఫిట్స్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అందరూ ఇష్టపడతారు. మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా అది ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇప్పుడు నేను మొత్తము అన్నీ ఒకే దాంట్లో పెట్టి రెడీ చేసి తీసుకున్నాను వేయించినాక. ఇది అన్నీ ఒక దాంట్లోనే మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాగానే మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒకటి పెద్దగా బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను బౌల్ తీసుకొని దాంట్లో రాక్ సాల్ట్ కానీ మీరు బ్లాక్ సాల్ట్ కానీ ఏ సాల్ట్ అయినా సరే కొంచెము కరగనింక పెట్టాలి. అది కరిగేలోపు మీరు పెద్ద ఒక గిన్నెకి అన్నీ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత కలపాలి. ఇది తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను అదంతా సాల్ట్ కరిగింది, అదల్లా నేను దానిపైననే వేస్తున్నాను. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు స్పూన్తోనే అలా అంతా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం చల్లారాక చేయితో గన బాగా కలవాలి. ఎందుకంటే మేము వాటర్ వేసింటాం కదా, నీళ్ళు వేసింటాం కదా, కొంచెం తడి తడిగా ఉంటుంది. అది అంత సాల్ట్ అన్ని దానికి మిక్స్ అయ్యేలాగా కలపాలి. కలిపి కొంచెం ఆరబెట్టాలి, ఎందుకంటే మేము స్టోర్ చేస్తాం కదా, తడి ఉంటే కొంచెం తొందరగా పాడవుతుంది. చూడండి ఎలా అయినాయి, డ్రైగా ఆరాలి. ఇప్పుడు మొత్తం డ్రైగా ఆరేసింది. ఇప్పుడు నేను ఒక బాక్స్కి వేసి పెడుతున్నాను. అలా అంతే ఆరినాక మీరు 15 డేస్ 1 మంత్ పెట్టినా ఏం చెడిపోదు. ఇప్పుడు ఒక్క లేనిదే ఒక్క పడి రెడీ అవ్వింది. ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి చూడండి. చూశాక నాకు కమెంట్ బాక్స్లో మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. మీకు ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.